హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏది నిజం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే మిత్రులారా, మీ అందరికీ చేతబడి బాణమతి అంటే తెలుసా? అవి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు అంటే మీరు నమ్ముతారా? వీటికి విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్, చిల్లంగి, కాలాజాదు అని రకరకాలుగా పిలుస్తారు. దేవుణ్ణి నమ్మే వాళ్ళలో చాలామంది దయ్యాలని కూడా నమ్ముతారు. అదే ఈ నమ్మకాలన్నింటికి కారణం. అసలు ఈ చేతబడి అంటే ఏమిటి? గిట్టని వారికి హాని చేయడానికో, కీడు చేయడానికో లేదా చంపడానికో చేసే లేదా చేయించే విద్యను చేతబడి బాణామతి అని పిలుస్తారు. ఈ చేతబడి నిజంగా జరుగుతుందా? ఇందులో నిజమెంత? అసలు ఏది నిజం? ఈ వీడియోలో తెలుసుకుందాం. చదువుకున్న వాళ్ళలో చాలామంది దీనిని నమ్మకపోయినా చేతబడి అనగానే ఒక రకమైన భయం మాత్రం ఉంటుంది అందరిలో. దానికి కారణం చిన్నప్పటి నుంచి విన్న కట్టు కథలు. భూతవైద్యులు, మంత్రగాళ్ళు చెప్పేదాని ప్రకారం ఎవరికైతే చేతబడి చేయించాలనుకుంటున్నారో వాళ్ళ జుట్టు, వారి కాలి కింద మట్టి, వారు వేసుకొని విడిచిన వస్త్రం చాలు అని చెప్తారు. వీటిని నమ్మేలా ఇప్పటి వరకు చాలా సినిమాలు కూడా వచ్చాయి. వారు చెప్పే మరో మాట, చేతబడి చేసే వ్యక్తి మరియు చేయించుకునే వ్యక్తి ఇద్దరూ ఒకే గ్రామంలో ఉండాలి అని. బహుశా సిగ్నల్ అందడం కోసమేమో. ఏది ఏమైనా ఈ మాట చేతబడి అనుమానం పేరుతో చనిపోయే వారి పాలిట శాపం. అసలు ఈ చేతబడి నిజంగా జరుగుతుందా? అంటే ఖచ్చితంగా జరగదు. జరగడానికి ఏ విధంగా కూడా ఛాన్సే లేదు అని ఖచ్చితంగా చెప్పగలను. ఎలా అంటే, ఈ చేతబడి ఒక మైండ్ గేమ్. ఇది నమ్మని వారికి, హేతువాదులకు, స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్కి అస్సలు జరగదు. కేవలం నమ్మేవారికి మాత్రమే జరుగుతుంది. అంటే నిజంగా జరుగుతుంది అని కాదు, వాళ్ళకి ఎవరో చేతబడి చేశారు అని భ్రమపడడం ద్వారా కృంగిపోతారు. అసలు ఈ మైండ్ గేమ్ ఎలా మొదలవుతుంది అంటే, ఎవరైనా వ్యాపారంలో నష్టపోయినా లేక ఆరోగ్యం సడన్గా క్షీణించినా వాళ్ళ మెదడులో ఎవరైనా చేతబడి చేశారేమో అని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక విత్తనాన్ని నాటుతారు. అదే వాళ్ళు స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ అయితే ఇదంతా ట్రాష్ అని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అదే వాళ్ళు వీక్ అయితే వాళ్ళు దానిని నమ్మడం ప్రారంభిస్తారు. అదే ఆలోచన మైండ్లో పెట్టుకొని క్షీణించడం మొదలవుతుంది. ఆ ప్రయత్నంలో భూత వైద్యుల్ని కలుస్తారు. వాళ్ళు వచ్చిన కష్టమని ఊరికే వదిలేస్తారా? అవును జరిగింది అని చెప్పి ఆయన అనుమానాన్ని ఇంకా బలోపేతం చేస్తారు. వాళ్ళ నమ్మకాన్ని మరింత పెంచేలా ఇంటి చుట్టుపక్కల నిమ్మకాయలు, ఎముకలు, వెంట్రుకలు వారికి చూపించి ఇంకా భయపెడతారు. అప్పుడు నివారణ పేరుతో క్షుద్ర పూజలు చేసి పెద్ద మొత్తంలో డబ్బుని గుంజుతారు. నమ్మేవాళ్ళు వీక్ అయితే వారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. సరే ఇదంతా ఓకే, కానీ చిన్నపిల్లలలో చేతబడి అంటారు కదా, మరి అదెలా సాధ్యమంటారా? పసిపిల్లలు, చిన్నపిల్లలు నోరు తెరిచి వాళ్ళకి ఏమైందో, ఏమైతుందో చెప్పుకోలేరు. వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య ఎక్కువ కాలం కొనసాగుతుంటే లేదా సమస్య తెలియకుండా వారు తరచూ జబ్బు పడుతుంటే చేతబడి చేశారేమో అని నిర్ధారణకు వచ్చేస్తారు. ఇది సిటీలలో కనిపించదు, కానీ గ్రామాలలో, పల్లెటూర్లలో కనిపిస్తుంది. అప్పుడు ఆ భూత వైద్యులు ఏదో తాయెత్తలు కట్టి పూజలు చేసి చేతబడి నివారణ చేసినట్టు నటిస్తారు. మరియు మరికొంతమంది పక్క వాళ్లకు చేతబడి చేయించాలనే ఉద్దేశంతో భూత వైద్యుల్ని సంప్రదిస్తారు. అప్పుడు వారు ఏదో పూజలు చేసినట్టు నటించి బాధితుడి ఇంటి చుట్టుపక్కల అతని కనబడే విధంగా నిమ్మకాయలు, వెంట్రుకలు, ఎముకలు వేస్తారు. మళ్ళీ సేమ్ సినారియో, అతను వీక్ మైండెడ్ అయితే నమ్మడం ప్రారంభించి క్షీణిస్తారు. చేతబడి చేయించాను అనుకునే వ్యక్తి పగ తీరుతుంది, సాటిస్ఫై అవుతాడు. ఇదంతా చేతబడి పేరుతో జరిగే నాటకంలో భాగమే. చేతబడి జరిగింది అని నమ్మించే ప్రయత్నంలో మీ ఇంట్లో ఇన్ని మూలలు గుచ్చారు అని మ్యాజిక్ ట్రిక్స్తో తీసి చూపిస్తారు. ఇలాంటి ట్రిక్స్ని జన విజ్ఞాన వేదిక వారు ఎప్పుడో బట్టబయలు చేశారు. మరియు ఎండలో ఆరేసిన బట్టలు వాటికవే మండేలా చేస్తారు. ఎలా అంటే, 6 పాళ్ళు కార్బన్ డైసల్ఫైడ్, 1 పాలు పచ్చ ఫాస్ఫరస్ కలిపి బట్టలపై చల్లితే అవి ఆరగానే నిప్పు అంటుకుంటుంది. ఇవన్నీ చూసే మామూలు జనం చేతబడి జరిగింది అని నిర్ధారణకి వచ్చేస్తారు. అప్పుడు మాంత్రికుడు ఏమి చెబితే అది చేస్తారు. చాలా వరకు ఇదంతా ఊర్లలో మాత్రమే జరుగుతుంది. అయినా ఈ రోజుల్లో కూడా మంత్రాలకు, వెంట్రుకలకు, గుడ్డ ముక్కలకు, నిమ్మకాయలకు ప్రాణాలు పోతాయని నమ్మడం ఏంటండి? ఇది నిజంగా సాధ్యమైతే అన్యాయం జరిగితే పోలీసు వ్యవస్థ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? శిక్ష వేయడానికి బాణామతి, చేతబడి ఉపయోగిస్తే చాలు కదా. మనం ఏమైనా పోగొట్టుకుంటే అంజనం వేయించి కనిపెట్టించవచ్చు కదా.
మనం ఇంకా ఈ మూఢనమ్మకాల నుండి బయటపడకపోతే మరియు మామూలు జనాన్ని పడేయకపోతే మనం చదివిన చదువుకి అర్థమే లేదు. ఈ చేతబడి కారణంగా చాలా సందర్భాల్లో అమాయకులు బలి అవుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళకి నిజంగా పక్క వాళ్ళని కంట్రోల్ చేసేంత శక్తే ఉంటే చీప్గా మీరిచ్చే డబ్బు కోసం ఆశపడరు కదా? పెద్దగా ఏదైనా చేసి మంచి పొజిషన్లో ఉంటారు కదా? ఇప్పటికైనా ఒకసారి బాగా ఆలోచించండి, మన సమాజంలో ఇప్పటికీ అనుమానం పేరుతో అమాయకులను చితకబాదడం, రాళ్లతో కొట్టడం, చెట్టుకు కట్టేసి కొట్టడం, వివస్త్రాలను చేసి ఊరేగించడం, మలమూత్రాలను తినిపించడం లాంటి చిత్రహింసలకి గురి చేస్తున్నారు. ఇలా చేతబడి అనుమానంతో మన దేశంలో ప్రతి సంవత్సరం వేల మందిని కొట్టి చంపుతున్నారు. వారిలో మహిళలే ఎక్కువ. ఏది ఏమైనా మనలాంటి చదువుకున్న యువత ఇలాంటి మూఢనమ్మకాలను అరికట్టాలి. ఏది నిజమని ప్రశ్నించి నిజాలను అందరికీ తెలిసేలా చేయాలి. నా ఈ వీడియో కొంతమందినైనా ఆలోచింపజేస్తుంది అని మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.